నమస్కారం, నేను మీ డాక్టర్ తీగల అనితా రెడ్డి, టీకేఆర్ ఐకాన్ హాస్పిటల్స్ దిల్షుక్ నగర్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్ని. ఈరోజు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుకుందాము. ఆహారం, పోషకాహారం అనేది గర్భిణీ స్త్రీల్లో చాలా ముఖ్యమైనది. గర్భిణీ స్త్రీలు పచ్చి కూరగాయలు, ఆకుకూరగాయలు, పాలు, పెరుగు, నట్స్ ఇవన్నీ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఎక్సెస్గా ఆయిల్సే కానీ లేకపోతే స్పైసెస్, మసాలాలు, నాన్ వెజిటేరియన్ కూడా మోడరేట్ అమౌంట్లో తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే పచ్చళ్ళు చాలామందికి ఇష్టంగా ఉంటాయి, కానీ పచ్చళ్ళు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్కి వెళ్ళడం చాలా అవసరము. 7 మంత్స్ వరకు మినిమం నెలలో ఒక్క చెకప్ అన్న ఉండాలి. 7 to 9 మంత్స్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వెళ్ళాలి. 9th మంత్ నుండి రెగ్యులర్గా వారానికి ఒకసారి అన్న డాక్టర్ చెకప్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వారు అడ్వైజ్ చేసే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ల్యాబ్ టెస్ట్లే కానీ స్కానింగ్సే కానీ కంపల్సరీగా చేయించుకోవాలి. అలాగే వాళ్ళు ఇచ్చిన మెడికేషన్, రూరల్ ఏరియాస్లో ఎనీమియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎనీమియాని కరెక్ట్ చేయడానికి కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీస్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. కాల్షియం సప్లిమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రెగ్నెంట్ లేడీస్ 7 to 9 అవర్స్ ఆఫ్ రెస్ట్ చాలా అవసరం. గర్భిణీ స్త్రీలు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్, లెఫ్ట్ సైడ్గా లంచ్ తర్వాత వాళ్ళు పడుకుంటే లెఫ్ట్ లేటరల్ సైడ్లో బ్లడ్ సప్లై బేబీకి చాలా మంచిగా ఇంప్రూవ్ అయ్యి బేబీ గ్రోత్ అనేది మంచిగా ఉంటుందని తెలుసుకోవాల్సిన విషయం. అలాగే గర్భిణీ స్త్రీలకు మెంటల్ టెన్షన్సే కానీ వరీజే కానీ ఉండకుండా ఒక హ్యాపీ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే ప్రెగ్నెన్సీ కూడా సేఫ్ అండ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది.